కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. తెలంగాణ ఏర్పాటుతో రూపురేఖలు మారిపోతాయని అనుకుంటే ఆ దిశగా బీఆర్ఎస్ పాలన జరగలేదన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కులగణన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆకునూరి పాల్గొన్నారు. కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీలో తీర్మానం చేయడం మంచి నిర్ణయమన్నారు ఆకునూరి మురళి. సామాజిక తెలంగాణ అంశాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు ప్రొఫెసర్ సింహాద్రి. కులగణనకు 75 ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగాన్ని అమలు చేసి 80 ఏళ్లు గడిచినా పేదరికం పోలేదని, కులగణనతో సామాజిక తెలంగాణకు బాటలు పడాలన్నారు ప్రొఫెసర్ తిరుమల్. ఏ రకంగా పేదలను మోసం చేసిండు కేసీఆర్ గారు, ఎస్సీలని బీసీలని ఎస్సీలని ఎట్లా మోసం చేసిండు అనే విషయము మళ్ళొకసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి బీసీలందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక మన బీసీలకు సంబంధించిన ప్రధానమైనటువంటి దేశం మొత్తంలో కూడా కులగణన. సో అట్లాగే ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా సర్వే జరిగినప్పుడు ఏమవుతుంది? సో క్లియర్ కట్గా మళ్ళీ ఎవరెవరికో వాళ్ళ క్యాడర్కు పోకుండా, హౌసింగ్ క్యాడర్ పోకుండా, ఇంద్రామహిళ క్యాడర్కు పోకుండా ఎగ్జాక్ట్లీ ఎవరెవరికి ఇండ్లు లేవో ఈ సర్వే ద్వారా తెలుస్తుంది మనకి. సో వాళ్ళకే ఆ ఇండ్లు పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చాలా మనకి బెనిఫిట్స్ ఈ క్యాస్ట్ సెన్సస్ మీద ఉంది. కాబట్టి మనం దేశమంతా కూడా అందరం కూడా క్యాస్ట్ సెన్సస్ చేయాలి అనేది అడుగుతున్నాను. సో మనందరి తరఫు నుంచి నేను మళ్ళొకసారి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ 40 అంశాలు కూడా టేకప్ చేయడం అనేది చాలా అవసరము. సో 40 చేయడానికి అవకాశం ఉంది. సో అట్లాగే దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయాలని గవర్నమెంట్ మనం కోరుదాము. సో ఇక్కడ కూడా నేనేమంటున్నాను, నేను కోరుతున్నానంటే గవర్నమెంట్ని మనందరి వైపు నుంచి చంద్రకుమార్ సార్ ఉన్నారు అందరితో కమిటీ వేసి ఆ ఫార్మాట్ని కూడా కమిటీ వాళ్ళు కూడా ఒకసారి వెట్టింగ్ చేయాలి దాన్ని. సో అన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయా కవర్ కావటం లేదు అనేది కూడా, ఎందుకంటే ఇది ఒక్కసారి చారిత్రాత్మకంగా మళ్ళీ చేయరు. ఇప్పుడు చేసినట్టు మరి 10 సంవత్సరాలు చేస్తారు. సో అందుకనే ఈ అన్ని పాయింట్లు కవర్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఈ 40 అంశాలు కూడా వేసే ఒక ఫార్మాట్ పూర్తి చేసే ముందు, ఫీల్డ్కి పంపే ముందు మన కమిటీ వాళ్ళకు కూడా వేసే కమిటీ వాళ్ళని కూడా వెట్టింగ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఒక తీర్మానం చేసినట్టు అవసరం ఉంది. రాష్ట్రంలో మంచి సూచనలు కనబడుతున్నవి. సో ఒక సామాజిక తెలంగాణ ఏదైతే మనం కోరుకుంటున్నామో కోరామో ఆ సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇదే ప్రెషర్ని మన గవర్నమెంట్ మీద కంటిన్యూ చేయాలి. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో వాళ్ళు అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసిండ్రు. ఏమని రెజల్యూషన్ పాస్ చేసిండ్రు? బీసీ జనగణన అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేసిండ్రు. చాలా దుర్మార్గమైన ఆలోచన, బీసీ వ్యతిరేక ఆలోచన బీఆర్ఎస్ ప్రతి కణంలో కనపడుతుంది మనకు. వాళ్ళ డిఎన్ఏలో కనపడుతున్నది వాళ్ళు బీసీ వ్యతిరేకులు అని చెప్పి మనకు స్పష్టంగా కనపడుతుంది. బీసీ కులగణన అని చెప్పి, నేను కులగణన చేసిన అని చెప్పి రాష్ట్రంలో ప్రచారం చేసిండ్రు. దాన్ని మేము ప్రైమ్ మినిస్టర్ పంపుతున్నాం, మేము వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మాట్లాడినారు. ఇదంతా మన దాని నుంచి డైవర్ట్ చేయడానికి, కులగణన నినాదం చుట్టూ ఉద్యమం చుట్టూ వస్తున్న చైతన్యాన్ని డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ ఆ ప్రయత్నం చేసింది. బీసీ కులగణన అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, బీసీలను విభజించడమే. బీసీ కులగణన అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, బీసీల మధ్య ఒక టెన్షన్స్ క్రియేట్ చేయడానికి చేసిన కుట్రనే అది బీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రం మీద ప్రయోగించడానికి ప్రయత్నం చేసినారు. కులగణన వల్ల ఏం లాభం కలుగుతుంది దేశానికి? అసలు మనం ఈ బీహార్ ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే, బీహార్లో జరిగిన లాస్ట్ ఒక 1 ఇయర్ డెవలప్మెంట్ని మీరు పరిశీలించి చూసినట్లయితే, దాదాపు అక్కడి నుంచి వచ్చిన వార్తల ప్రకారం 2 లక్షల టీచర్ ఉద్యోగాలను నింపారు అక్కడ. 65% రిజర్వేషన్తో 50% క్యాప్ పోయింది అక్కడ. 65% రిజర్వేషన్తో 2 లక్షల టీచర్ ఉద్యోగాలను ఈ గణాంకాలు వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రిజర్వేషన్, బీసీఏ కాకుండా ఎంబీసీ రిజర్వేషన్లు కూడా అక్కడ అమలు జరపడం జరిగింది. అంటే ఇంత గొప్ప మార్పు జరగబోతుందో గమనించండి. ప్రయారిటీస్ని నిర్ధారించి ఆ తర్వాత దాన్ని బడ్జెటరీ కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉంది. బీసీ సప్లాన్ చేయబోతున్నా అని ప్రకటించడం జరిగింది. బీసీ సప్లాన్ కూడా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అట్టడుగు వర్గాలకు బీసీలలో ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ డిసైడ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి అన్ని అంశాల గురించి ఈరోజు చర్చించడమే కాకుండా రాబోయే సమావేశాల్లో కూడా డీటెయిల్ ఫార్మాట్స్ డెవలప్ చేసి ప్రభుత్వానికి మేము ఇవ్వాలనుకుంటున్నాము.